రామచంద్రపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణంలో 13-14 విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో భాగంగా జిల్లా డోమా ఏపీడీ ముఖలింగం ఆధ్వర్యంలో ప్రజావేదిక విచారణ చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8,11,21,654 రూపాయలు ఆడిట్ చేయగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. చేసిన తప్పిదానికి ఈజీఎస్లో 13,000 అపరాధ రుసుము వేయడం జరిగింది. 4,28,857 రూపాయలు ఇతర శాఖల ద్వారా 30,000 రూపాయలు రికవరీకి అధికారులను ఆదేశించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏ ముఖలింగం. ఈస్ట్ గోదావరి డ్వామా అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్. ఈరోజు రామచంద్రాపురం మండలంలో 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు గాను ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి కార్యక్రమాలని ఆడిట్ వారం రోజులు ఆడిట్ జరిగిన తర్వాత ఈరోజు తుది పబ్లిక్ హీరింగ్ అన్నటువంటిది నిర్వహించడం జరిగింది. అందుకు నేను హాజరవడం జరిగింది. మొత్తం 8,11,21,654 రూపాయలకి ఆడిట్ నిర్వహించడం అన్నటువంటిది జరిగింది. అందుకు గాను వేరువేరు డిపార్ట్మెంట్లు, ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంటు, పిఆర్ డిపార్ట్మెంటు, ఫారెస్టు, సెర్పు, హౌసింగు, యానిమల్ హస్బెండరీ, స్కూల్ ఎడ్యుకేషను, ఆర్డబ్ల్యూఎస్ మొదలగు డిపార్ట్మెంట్ల ద్వారా ఎన్ఆర్జీఎస్ నిధుల్ని ఖర్చు చేసిన విధానాన్ని ఈ వారం రోజులు ఆడిట్ చేసి ఈరోజు పబ్లిక్ హీరింగ్ చేయడం జరిగిందండి. ఈ ఆడిట్ ద్వారా నిధులు ఖర్చు చేసే విధానంలో కొన్ని లోపాలు అన్నటువంటివి జరిగాయి. వాటిని అన్నింటినీ గుర్తించి వేరియస్ విధానాల ద్వారా వాటిని రికవరీ చేయడానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము ఆడిట్ ద్వారా గుర్తించినటువంటి విషయాల్లో ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ ఈజీఎస్ ఎస్పెషలీ ఈజీఎస్లో ఫైన్ ఈరోజు 13,000 రూపాయలు వేయడం జరిగింది చేసిన తప్పుదాలకి. అలాగే డైరెక్ట్గా రికవరీ రాశాము, 4,28,857 రూపాయలు రికవరీ రాయడం జరిగింది. తర్వాత నేమ్ బోర్డ్స్ నుండి, నేమ్ బోర్డ్స్కి సంబంధించి నేమ్ బోర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయనందువల్ల రికవరీ అమౌంట్ 24,17,707 రూపాయలు నేమ్ బోర్డ్స్కి సంబంధించిన అమౌంట్ రికవరీ చేయడం జరిగిందండి. ఇంకా వేరే చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కలిపి 30,123 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తం ఎన్ఆర్జీకి సంబంధించినటువంటి రికవరీస్, ఫైన్కి సంబంధించిన అమౌంట్లు అండి. అలాగే ఎంక్వైరీ, ఇంకా మేము ఇక్కడ ఫైనలైజ్ చేయలేక కొంత అమౌంట్ ఎంక్వైరీ చేయాల్సింది ఉన్నందువల్ల ఎంక్వైరీకి మేము ఆదేశించడం జరిగిందండి. అలాగే 54,097 రూపాయలు విలువైనటువంటి పనుల్ని మళ్ళీ తిరిగి ఎంక్వైరీ చేయడానికి ఆదేశించడం జరిగింది. అలాగే మొత్తం ఆడిట్లో ఆడిట్ టీం గుర్తించినటువంటి కొన్ని తప్పిదాలని మేము స్ట్రైట్ అవే ఆ తప్పిదాలు నిజమైన తప్పిదాలు కాదు, వాటిని డ్రాప్ చేయొచ్చు అని 71,833 రూపాయలు విలువైనటువంటి తప్పిదాలని మేము డ్రాప్ చేయడం జరిగింది. ఈ రకంగా ఈజీఎస్కి సంబంధించి మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ నుండి 2,426 రూపాయలు రికవరీ రాయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి 3,67,022 రూపాయలు రికవరీ చేయడం జరుగుతుందండి. అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ నుండి 8,396 రూపాయలు, అలాగే యానిమల్ హస్బెండరీ నుండి 2,28,009 రూపాయలు, అలాగే ఆర్డబ్ల్యూఎస్ నుండి 5,248 రూపాయలు. ఈ రకంగా వేరియస్ డిపార్ట్మెంట్స్ నుండి ఈ అమౌంట్లు మేము రికవరీ చేయడానికి ఈరోజు ఆదేశించడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ల్యాండ్ ఫిల్లింగ్కి స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కమిషనరేట్ వాళ్ళు. సో స్పెషల్ టీమ్ అది క్యూసీ అండ్ ఆడిట్ వాళ్ళు కలిసి ఒక స్పెషల్ టీమ్ని వేసి ఎంక్వైరీ చేయడం జరుగుతుందండి. అది త్వరలో పంపిస్తారండి. హౌస్ సైట్ జగనన్న హౌస్ సైట్ ఫిల్లింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఇప్పుడు ఓన్లీ సోషల్ ఆడిట్ వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా అది స్పెషల్ టీమ్స్ దానికి వేస్తున్నారు. క్యూసీ నుండి మరియు ఆడిట్ వాళ్ళ నుండి కూడా టీమ్స్ వేయడం జరుగుతుందండి. రెండు పోర్టులు చేయడానికి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు రెండు పోర్టులు, అసలు కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండి కూడా రెండు పోర్టులు చేయాలనే వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు వేతనం 245 రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఆ 245 రూపాయలకి తగినంత పని, క్వాంటిటీ పని చేయడానికి ఒక పోర్టులో అయితే చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి రెండు పోర్టులు చేసి ఆ క్వాంటిటీకి తగిన పని చేసి సరైన వేతనాన్ని వేతనదారులకు అందే విధంగా చూడాలని ప్రభుత్వం ఉద్దేశంతో ఆ రకంగా పెట్టడం జరిగింది.
ఈ మధ్య 2-3 సంవత్సరాలు ఇవ్వలేదండి. అంటే ఇవి శాశ్వతమైనటువంటి పనిముట్లు, గుణపం అన్నటువంటి శాశ్వతమైన పనిముట్లు. అప్పుడప్పుడు ప్రభుత్వం నుండి కొన్ని ఇన్సెంటివ్స్ వస్తుంటాయి. ఆ ఇన్సెంటివ్స్ వచ్చేటప్పుడు వేస్ట్ ఇక్కడికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ రకమైనటువంటి వస్తువులు మనం అప్పుడప్పుడు సరఫరా చేయడం జరుగుతుంది. ఆ రకంగా గుణపాలు ఇచ్చి 3-4 సంవత్సరాలు అయింది. మళ్ళీ మేము ప్రపోజల్ పెడతామండి ప్రభుత్వానికి, అవి వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరము షేడ్స్ పనిచేసే దగ్గర ఎండ పడకుండా నీడ ఉండడం కోసం షేడ్స్ అయితే మనం రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరు చేయడం జరిగింది. అవి పంపిణీ చేయడం జరిగింది అందరికీ. మస్త్ర బకాయిలు ఇప్పుడు ఏం లేవండి. టైం టు టైం కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసేసింది. వారం పూర్తవగానే వాళ్ళకి వాళ్ళ ఖాతాలకు జమ అవుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.